వచ్చాను ఫస్ట్ రావడం. నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, ఇది చదివే ఎలా ఉందో చెప్పాను. ఆ స్క్రిప్ట్ చదివి నాకు అద్భుతంగా నచ్చి చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. అది సరే డైరెక్ట్ చేస్తావని అడిగారు. సరే చేస్తాను, ఓకే అన్నారు. ఈ లోపల హీరోయిన్ చేసేసారు, ఆ స్క్రిప్ట్ నాకు దూరం చేసేసి. అండ్ ఐ సీన్ ద మూవీ, సినిమా చాలా బాగా వచ్చింది. సంతోష్ అసలు సినిమా చూస్తాను చెప్పి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఒక టైంలోనే ఒక మామూలుగా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చేద్దాం అనుకున్నా, కాకపోతే నాకు స్పెషల్ థ్యాంక్స్ కార్డు ఇవ్వాలి సార్ మీరు. నేను చేస్తుంటే సంతోష్ వచ్చాడు కాదు, సినిమా ఎంత బాగా వచ్చేది కాదు, నాకే అనిపించింది నేను చేస్తుంటే ఎంత బాగా చేసి చేయగలిగి ఉంటుంది కాదేమో అని చెప్పి. ఈ టాన్ గ్రేట్ జాబ్. నా పేరు బండ్రెడ్డి సర్వేశ్వరరావు, అది నా పెళ్ళం భవాని. 1 మంత్ మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చా. నాకు కూతురుందండి, పేరు కీర్తి. కీర్తిని ఎలాగైనా అమెరికా పంపించాను. అక్కడి నుంచి అది నాకు బోల్డ్ అని డబ్బులు సంపాదించి పంపితే దాంతో పెద్ద కారు, పెద్ద ఇల్లు కొనుక్కోవాలని నా ప్లాన్. కానీ నా ప్లాన్ మొత్తానికి ఒకటే అడ్డు, ఆడి పేరు కిరణ్. ఏం చేశాడో ఏంటో కానీ మొత్తం మీద నా కూతుర్ని బొట్ల పడేశాడు. తను నేను స్నేహమనే పున్నమిలో వెన్నెలని దాటుకొని ప్రేమనే నింగిలో నగు వలలే ఒకే జంటై తరించాలి. వాడికి మాత్రం నా కూతుర్నిచ్చి చస్తే పెళ్లి చేయను. కానీ ఆ కిరణ్ గారిని సీన్ లోంచి తప్పించేయడానికి ఒక సూపర్ క్యాండిడేట్ ని సెట్ చేశా. అమెరికా ఉద్యోగం, సేమ్ క్యాస్ట్. లైక్ యు కీర్తి, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటా. చూస్తాగా ఆ కిరణ్ గాడు కీర్తిని అమెరికా ఎలా వెళ్ళినవడో చూస్తాగా. నాన్న నీకోసం నేను యుఎస్ వెళ్తా, నీకోసం మంచి సాక్స్, షూస్, టీషర్ట్స్ తెస్తా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, బండ్రెడ్డి సర్వేశ్వరరావు జెండాను అమెరికాలో పాతి పెడతా. ఐ లవ్ అమెరికా. ఏమనుకున్నారు, బండిరెడ్డి సర్వేశ్వరరావు చిన్నప్పుడే బ్రెయిన్ వాష్ చేసేసా.